దర్శి నగర పంచాయతీ పరిధిలోని సాయినగర్ మంచినీటి ట్యాంక్ నిర్మించి పలు ప్రాంతాలకు పైపుల ద్వారా నీటిని సరఫరా చేయాలని సిపిఎం పట్టణ కార్యదర్శి సంధు వెంకటేశ్వరరావు అధ్యక్షతన ఆర్డబ్ల్యూఎస్ ఆఫీసు వద్ద గురువారం ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం దర్శి నియోజకవర్గ కార్యదర్శి తాండవ రాంగారావు, డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి కేవీ పిచ్చయ్య మాట్లాడుతూ మున్సిపాలిటీలోని అనేక ప్రాంతాల్లో మంచినీరు లేక ప్రజలు ఆల్లాడుతున్నారన్నారు. 1980లో నెదర్లాండ్లో ప్రభుత్వ సహాయంతో నిర్మించిన మంచినీటి చెరువు, పైప్ లైన్లు, ఫిల్టర్ బ్లేడ్లు, ట్యాంకులు శిథిలావస్థకు చేరాయన్నారు. ఎమ్మెల్యే మధుశెట్టి వేణుగోపాల్ ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం పట్టణంలో మంచినీటి సమస్యలను పరిష్కరించి ఇంటింటికి కుళాయి ఇవ్వాలని కోరారు. అనంతరం ఆర్డబ్ల్యూఎస్ డిఈ రంగారావు మున్సిపల్ చైర్మన్ పిచ్చయ్యకు వినతి పత్రం అందజేశారు. ధర్నాలో సిపిఎం నాయకులు ఈమని నాగేశ్వరరావు, షేక్ ఖాలే బాషా, సాయినగర్ పానవంటి కోటయ్య, ఆంజనేయులు, లక్ష్మీదేవి, శుభాని, భూదేవి, రాజమ్మ, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. మంచినీటి సమస్య పరిష్కారం కోసం సాయినగర్ లో వాటర్ ట్యాంకీ కట్టాలి. ఇక్కడ మసీదు బజార్ టౌన్ లో మసీదు బజార్ లో వాటర్ లేవు, కృష్ణపల్లి బజార్ లో వాటర్ లేవు, అట్లాగే రైస్ మిల్ ఎదురు బజార్ లో వాటర్ లేవు, అలాగే పాలకేంద్రం పక్క బజార్ లో ఆ లైన్ అసలు లేదు. ఈ అన్ని ప్రాంతాల్లో మంచినీటి పంపులు వేయాలని చెప్పేసి మా డిమాండ్ అండి. ఏంటంటే ఇప్పుడు ఆన్లైన్ టెండర్లు అయ్యాయి. అంతకుముందు ఏంటంటే గ్రామ పంచాయతీ ఉండేసరికి ఏంటంటే 2 లక్షలు కింద పెట్టుకొని చేసుకోవచ్చు. ఇప్పుడు ఏంటంటే టెండర్ పిలవాలి, తెలిసి టెండర్ ఓకే చేస్తే చేస్తాం. రేపు వచ్చే నెలలో మున్సిపాలిటీ చేసరికి ఆ పద్ధతి వల్ల దానివల్ల బాగా లేట్ అయిపోతుంది. పాలకేంద్రం పక్క బజార్ లోపల ఉంటుంది బజార్లో మంచి పంపులు లేవాలి. మొత్తం ఈ రోడ్డు మీద వచ్చే పైప్ లైన్ ఉందా? పైప్ లైన్ లేదు. పైప్ లైన్ లేదు. అదే కృష్ణ బజార్లో కూడా అన్ని ఎక్విప్మెంట్స్ అన్ని తెచ్చుకుంటే కనెక్షన్ ఇచ్చి వాటి వాళ్ళు ఇవ్వాల్సింది. అది కూడా వాళ్ళు ఇవ్వాల్సింది. గ్రాంట్ డబ్బులు డబ్బులు సమస్య చెప్పాలి. డబ్బులు సమస్య అని చెప్పేది డబ్బులు మేము కేటాయించట్లేదు. మున్సిపాలిటీ వాళ్ళు కేటాయించి లైన్లు ఇంటింటికి మంచినీటి పంపులు పరిష్కరించాలి. మంచినీటి సమస్యనే పరిష్కరించాలి. మంచినీటి సమస్యనే.